జంగారెడ్డిగూడెం పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని గ్రాండ్ గా ప్రారంభించారు. స్కూల్ డిఎస్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా విద్యా బోధన అందిస్తామని ఉత్తమ ఉపాధ్యాయులతో విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలసురేష్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా రేపటి రోజు ఇంటర్ హౌస్ కాంపిటీషన్స్లో దే పార్టిసిపేట్ అండ్ దే పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ క్లాస్ కాంపిటీషన్స్ అండ్ కరికులర్ అండ్ కో కరికులర్ రెండు కూడా ఒకే తాటిపైన నడిపించగల సామర్థ్యత ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు మాత్రమే ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనం ఒక ప్రభుత్వంగా చూస్తే ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి ఎలాగ ఒకే తాటిపైన నడిపించగలుగుతామో నడిపించాలని అనుకుంటామో అదేవిధంగా ఒక స్కూల్లో కూడా ఈ కరికులర్ అండ్ కో కరికులర్ బ్యాలెన్స్ చేయగలగాలి. అలా చేసినప్పుడే పిల్లలకి 360 డిగ్రీస్ డెవలప్మెంట్ అని అంటాం. అంటే ఇంకొక అడుగు ముందుకి చెందాలి అంటే మన పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి డిపిఎస్లో చేర్చాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడున్న ఇందాక పోలీస్ సిఐ గారు చెప్పినట్టుగా వాళ్ళు రికార్డ్ చేసినట్టుగా కూడా రియాజ్ గారు కూడా చెప్పారు, తక్కువ ఫీజుతోటే మనకి ఇక్కడ సీట్లు అందుబాటులో అవుతున్నాయి. అంతా మనకి విద్యా విధానం నేటపడుతుంది కాబట్టి ఎక్కడ జిల్లాలో నాలుగు చోట్ల ఉన్నట్టున్నాయి. అటువంటిది జంగారెడ్డి కూడా నా ఒక పక్కన స్కేటింగ్ గ్రౌండ్ స్విమ్మింగ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు రియాజ్ ఖాన్. నా పేరు రియాజ్ ఖాన్ అండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దీన్ని ఈ అప్లాండ్ ఏరియాలో మన జంగారెడ్డిగూడెంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం అనే సంస్థని కట్టడానికి చాలా ఆనందంగా చాలా సగౌరవంగా ఆనందిస్తున్నానండి. అట్లాగే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఒక పెద్ద సంస్థ అండి. ఇట్లా మన అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్లలో కూడా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంస్థలు ఉండడం జరిగింది. ఇక్కడ మన ప్రత్యేకత ఏంటంటే మనకై వచ్చే స్టాఫ్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియా. ప్రతి రాష్ట్రం నుంచి అంటే మ్యాక్సిమం మన స్టాఫ్ అంతా కూడా నార్త్ నుంచి ఉంటారు, నాన్ తెలుగు వాళ్ళు ఉంటారు. ఇక్కడ జరిగే కరికులం అంతా కూడా మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సరౌండింగ్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్నింటిలో కూడా ఒకే విధమైన కరికులం రన్ చేయడం జరుగుతుంది. అలా కరికులంతో పాటు కో కరికులం యాక్టివిటీస్ మీద కూడా పూర్తిగా ఫోకస్ చేయడం జరుగుతుందండి. అట్లాగే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ మన ఏరియాలో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. ప్రథమంగా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాం, పిల్లల్లో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అట్లాగే స్కిల్ డెవలప్మెంట్స్ అండి వీటిపైన పూర్తిగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఈ మేము సిబిఎస్ఈ సిలబస్లో చాలా ముందంజలో ఉన్నదండి. డిపిఎస్ సొసైటీ అనేది చాలా ముందంజలో ఉన్నది. షూర్గా ఈ ఏరియాకి మంచి విద్యా విధానాన్ని మేము ప్రవేశపెడుతున్నాం. దీనివల్ల పిల్లల్లో అత్యుత్తమమైన ప్రతిభ అట్లాగే ఫిజికల్ ఫిట్నెస్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా ఇవ్వడం మా యొక్క ధ్యేయమండి. తప్పకుండా మేము మంచి విద్యని పిల్లల్లో మంచి స్తోమతని తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. తప్పకుండా మేము ఇచ్చిన ఏదైతే మేము పేరెంట్స్కి ఏదైతే మేము ప్రామిస్ చేసామో వాటిని ఫుల్ఫిల్ చేస్తాం. అట్లాగే కరికులం బెస్ట్ కరికులం ఇస్తాం. అట్లాగే ఈ ఫీజెస్ గురించి కొంతమందిలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, కొంచెం ఎక్కువగా ఫీజెస్ ఉన్నాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జంగారెడ్డిగూడెం అంటే ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి అన్న ఒక దీన్ని బయట కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నారు. బట్ అది వాస్తవం కాదండి. ఒకసారి మీరు ఒకసారి విజిట్ చేయండి, మా క్యాంపస్ విజిట్ చేయండి. ఉండొచ్చు బయటికి నాకు ఒక 5-10,000 ఏమైనా వేరియేషన్ ఉండొచ్చు, బట్ దానికి తగ్గ ప్రతిఫలాన్ని మేము పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, నా దగ్గర ఉన్న స్టాఫ్ ఒకసారి చూడండి, నార్త్ నుంచి మీరు వచ్చి డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూడండి, నా స్టాఫ్ని చూడండి, మీ పిల్లల్ని జాయిన్ చేయండి. సో ఈ అట్లాగే కరికులంతో పాటు కో కరికులం యాక్టివిటీస్ ఉన్నాయండి. చూడండి మనకి ఇప్పుడున్న విద్యా విధానాల్లో కానీ స్కూల్స్లో కానీ గ్రౌండ్స్ అనేది ఇంపార్టెంట్ అండి పిల్లలకి.